సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా బ్యాట్స్మెన్స్ ఇంగ్లీష్ పేసర్ల స్వింగ్ బౌలింగ్ను ఎదుర్కోవడం కష్టమేనని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ పేర్కొన్నాడు. ముఖ్యంగా సారథి విరాట్ కోహ్లీ చెత్త బంతులను ఆడిస్తూ తగిన మూల్యం చెల్లించుకుంటున్నాడని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాసర్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ వదిలివేయాల్సిన బంతుల్ని ఆడిస్తున్నాడు, అందుకే ఎప్పటి మాదిరిగానే రెండో ఇన్నింగ్స్లోనూ అవుట్ అయ్యాడు. అతడి బ్యాటింగ్ కొద్దిగా సాంకేతిక లోపం కనిపిస్తోంది. ఇంగ్లాండ్ లాంటి అత్యుత్తమ బౌలింగ్ లైనప్ను ఎదుర్కోవడం అతడికి అంత సులువు కాదు అని హుస్సేన్ పేర్కొన్నాడు. అయితే మూడో టెస్టులో 78 పరుగులకే ఆలౌట్ అయినంత మాత్రాన టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దని నాసర్ హుస్సేన్ తెలిపాడు. అడిలైడ్లో 36కే ఆలౌట్ అయినా ఏకంగా సిరీస్ గెలిచిన సంగతి గుర్తు చేశాడు. ఇక మరోవైపు ఇంగ్లాండ్తో లీడ్స్ వేదికగా శనివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్లో భారత్ పేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా తేలిపోయిన భారత్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంటా బయట కోహ్లీ సేనపై విమర్శల వర్షం కురుస్తోంది. మాజీలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మూడో టెస్టు ఓటమి అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం వచ్చింది అని తెలిపాడు. మార్పులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పకనే చెప్పాడు. కెప్టెన్ చెప్పినట్టుగానే సెప్టెంబర్ 2 నుంచే ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో 2 మార్పులతో కోహ్లీ సేన బరిలోకి దిగనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.